ఉంటుల్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్ష వాయిదాపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్ ధర్మాసను విచారణ చేపట్టగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పరీక్ష వాయిదాకు న్యాయస్థానం అంగీకరించలేదు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న ఈ సమయంలో పరీక్ష రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్ష వాయిదాపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్ ధర్మాసను విచారణ చేపట్టగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పరీక్ష వాయిదాకు న్యాయస్థానం అంగీకరించలేదు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న ఈ సమయంలో పరీక్ష రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్ష వాయిదాపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్ ధర్మాసను విచారణ చేపట్టగా పిటిషనర్ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పరీక్ష వాయిదాకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి తెలుసుకున్నారు. సందీప్, చెప్పండి, సుప్రీంకోర్టు కాస్త ఓరటనిచ్చిందని చెప్పి అనుకోవచ్చు. పరీక్ష జరుగుతున్న ఈ టైంలో మేము జోక్యం చేసుకోమని చెప్పి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. మరి అభ్యర్థులందరూ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ 1:30 కల్లా క్లోజ్ చేస్తామని చెప్పని అంటున్నారు. అప్డేట్ ఏంటి? ముఖ్యంగా చూసినట్టు మరో గంటలు కూడా పరీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయితే నిపుణులకు సంబంధించిన టీఎస్పీలకు సంబంధించి తమ జోక్యం తీసుకోమని పరీక్షను తమ రద్దు చేయమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అభ్యర్థుల తరఫున కపిల్ సిబల్ కూడా తమ వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితిలో కూడా తమ జోక్యం చేసుకోమని అదే ఉదయం నుంచి కూడా అభ్యర్థులు అయితే గ్రూప్ సంబంధించిన అభ్యర్థులు కూడా తమకు అనుకూలంగా తీర్పు వస్తున్నారు. ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా వస్తుంది. అంటే ఇది వర్గాలు తమకు అనుకూలంగానే వస్తాయని చెప్పి, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా టీఎస్పీఎస్సీకి అనుకూలంగానే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు కలిసి రద్దయినటువంటి పరీక్షకు సంబంధించి ఇప్పుడు మరోసారి రద్దయితే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనే విధంగా కూడా ప్రభుత్వం తరఫునటువంటి వాదనలు వినిపించారు. అడ్వకేట్ అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా తప్పకుండా ప్రభుత్వ పరీక్షలు కూడా పరీక్షను రద్దు చేయలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో కూడా పరీక్ష యథావిధిగా జరగబోతుందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మనం పోటీ ఉమెన్ సెంటర్ వద్ద కూడా ఉన్నాం. ఇక్కడ
టూ వింగ్స్ అన్నది అంటే రెండు సెంటర్లు ఇక్కడే ఉన్నాయని చెప్పి దాదాపు 1500 మంది అభ్యర్థులు కూడా ఇక్కడ పరీక్ష రాసేది కూడా సిద్ధమయ్యారు. 12:30 సంబంధించి ఇక్కడికి అభ్యర్థులు లోపలికి వెళ్ళడం జరిగింది. అరగంట ఎంత ముందు వారిని లోపలికి అనుమతించారు. మరో 20 నిమిషాలు మాత్రమే సమయం ఉంది, అంటే ఒక అరగంట ముందు సంబంధించి క్లాస్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదే 1:30 తర్వాత కూడా ఎవరికి కూడా లోపలికి అనుమతించమని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం 563 కోర్సులు కానీ దాదాపు 31 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పి పరీక్ష రాస్తున్నారు. ఈ రోజు ఎస్ఏ సంబంధించి కూడా ఎగ్జామ్ సిస్టమ్ సంబంధించి కూడా ఈ యొక్క పరీక్ష నిర్ణయం ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు 150 మార్క్స్ కూడా అది అర్హత అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసినట్టయితే దాదాపుగా 7 రోజుల పాటు ఈ పరీక్షలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా ప్రభుత్వానికి ఒక ఏంటంటే గత కొద్ది రోజులుగా కూడా హైకోర్టు వచ్చిన ఈ నెల 29 వరకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో మాత్రం ఇప్పటి వరకు తీర్పు విద్యార్థులకు అభ్యర్థులకు అనుకూలంగా వస్తుందని అనుకున్నారు, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఎందుకంటే ఇక పరీక్షలు యథావిధిగా కూడా రాయొచ్చు అని చెప్పేసి కూడా విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.